salami atrás para mí. Let's turn on door lado. Ongole with the rajas. Ongole with the manchurian way on the man. There are friends of Swami, Manaku, Pratchakshan and Yitra. And he is the way under 2 inches. And they, Manakuru, in our way, Zangi, Mokumel, Sokum, I am a good good on the land is for me. He broke a hole, he was a honor. He put all the way over there. My Guru is for me, what that was to be able to do. Atharvata, after the Guru, that one of the key, I have a Ramayane. I teach you in the morning. ఇది 12000 ఇస్తే మళ్ళీ నేను దర్శనమై నీ పూర్వాపరాలని చెప్తారని చెప్పారు. ఇది కూడా 12000 పేరు వాళ్ళ నాన్న వస్తున్నారు. అప్పుడు వాళ్ళ నాయన ఈ పిల్లవాడి చేత రోజు ఈ మంత్రాన్ని 12000 జపం చేయించారు. 12000 జపం కాగానే వాడి బ్రహ్మం గారు ప్రత్యక్షమయ్యారు. జై శ్రీమద్రా కోటి నీవు నా అంశ సంబంధు. నీకు ఈ జన్మలో వివాహం లేదు. నీ ద్వారా లోక కళ్యాణం జరగనటువంటి విషయాలు చాలా ఉన్నాయి. కాబట్టి నీకు వామి అంటే వచ్చి ముందు కూర్చునేవాడు వీరప్రపేంద్ర స్వామి. ఎవరైనా ఉన్నారా పిలవగానే స్వామిని తన చెంతకు తెచ్చుకునేటువంటి వాడు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. అది ఒక్క అచలానంద స్వామికే సాధ్యం. కారణం ఏంటి తెలుసా? పుట్టినప్పటి నుంచి ఆయన తుదిశ్వాస వదిలే వరకు ఆయన ఒక్క కార్యం చేసినట్లు కానీ అనృతవాక్యం పలికినట్లు కానీ ఎవరికి చెడు చేసినట్లు కానీ ఎవరికైనా కష్టం కలిగే మాట మాట్లాడినట్టు కానీ ఎవ్వరూ వినలేదు, చూడలేదు, కనలేదు. ఆ తపస్సు యొక్క ప్రభావం ఆయనకి స్వామి ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రసన్నం అవుతున్నారు. 12000 జపం చేశాడు. వీరప్రమేంద్ర స్వామి అన్నాడు చెప్పేశాడు. చెప్పిన తర్వాత ఈ పిల్లవాడు అనుష్ఠానం చేసుకుంటూ ఉన్నాడు. ఈ పిల్లవాడు ఏం చేసేవాడు? ఎక్కడ కూర్చుంటే అక్కడే మౌనంగా ఉండేవాడు. దీనికి అర్థం కావడం ఏంటి? పిల్లవాడు ఇప్పుడు మౌనంగా ఉంటాడు ఏంటి అని అర్థం కావట్లేదు. కొంతమంది వైద్యులు చూపించారు. వైద్యులు చూస్తే ఆయనకి ఏ వ్యాధి లేదా అని చెప్తున్నారు. మౌనంగా ఉంటున్నాడు ఉద్దేశం ఏంటి? ఆయన ధ్యానంలో ఉంటున్నాడు అని కదా. ఆయన నిరంతర ధ్యానంలో ఉంటున్నాడు. ఆ ధ్యానంలో ఉంటూ ఉంటే ఆయన పెరిగి పెరిగి పెరిగే కొద్ది ఆయనకి వయసు వచ్చే కొద్ది ఈ భౌతిక విషయాల మీద ఏమన్నా ఆసక్తి కలుగుతుందా అంటే ఏమిటి? వాళ్ళ నాయన వంట చేసేవాడు. వంట చేసి కంచులో పెడితే నాయన ఈ కూర బాగాలేదు అన్న రోజు అచ్యుతానంద స్వామి చరిత్రలో లేదండి. మనందరం వస్తే తన ఆకులు ఈరోజు గురువు గారు మనకి ఇదే అచ్యుతానంద స్వామి వారు ఉప్పుమూడులో అమరాకృష్ణ శతమైన జాతక అమరా కృష్ణమూర్తి గారిని ఒక వ్యాపారస్తులు ఉన్నారు. ఒక విత్తన ఒక నూనె ఇతర ఫ్యాక్టరీ అని అర్ధరాత్రి బాయి వాళ్ళ ఇంటి ముందు బాగుంటే వారించి ఎందుకు మన గురువుగారు ఉన్నాడు గురువుగారు ఆయన ఏమన్నా తెలుసా? అంతగా చేయించినట్లయితే మీరు మీ వ్యాపార సమస్య పరిష్కారం అవుతుంది అని చెప్పారు. ఈ దారపత్రం ముద్రలు చేస్తే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. ముద్రలు చేయవచ్చు చేయకూడదు అని చెప్పారు. ఆయన మీద కాదు మళ్ళీ ఒకసారి గురుగారి గురుగారి స్థానం అందరూ ఉంచుతుంది. ముద్ర రూపంలో మనందరికీ అందుబాటులో అంటే బ్రహ్మ గారి మనం ఉన్న కార్యక్రమం అందుబాటులో రావడం కారణం కూడా అంతమైనటువంటి శక్తి సంపదలు అనేక రకాల అనుభవించినటువంటి వారు సాక్షాత్ పేర బ్రహ్మేంద్ర స్వామి నమస్కృతం పొందరు. ఒకటి చెప్తున్నాను, మీకు ఎవరికైనా సమస్య వస్తే ఇక్కడ ఈ బాధకుల మీద ఈ తల అయితే తల పెట్టిన తర్వాత సిద్ధార్థ స్వామి అనేమన్నాడు కదా మనం Thank you.
శ్రీ గురు బియ్యం మహా ప్రశాంత్ మన యొక్క అచలానంద ఆశ్రమంలో 15వ తేదీ నుండి ఈ రోజు వరకు 23వ తేదీ వరకు శ్రీ గోవిందమ్మ మహాదేవి నవరాత్రి మహోత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం. చండి, గాయత్రి, అన్నపూర్ణ, లక్ష్మీ, పార్వతి, సరస్వతి, కనకదుర్గ, మహాకాళి, రాజరాజేశ్వరి రూపంలో మనం ఈ యొక్క ఉత్సవాన్ని జరుపుకున్నాం. ఈరోజు రాజరాజేశ్వరి పూర్ణస్వరూపిణి అమ్మ 9 అవతారాల యొక్క పూర్ణస్వరూపం ఈరోజు ఉంటుంది. గత అవతారాల్లో దుర్గా రూపంలో, చండీ రూపంలో, కాళీ రూపంలో రాక్షస వధ జరుగుతుంది. సరస్వతి రూపంలో విద్యా జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. లక్ష్మీ రూపంలో ధనాన్ని, ఆర్థిక వనరులను అందజేస్తూ ఉంది. శాఖాంబరి రూపంలో ఆహారాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ దుర్గా, చండీ, కాళీ రాక్షస వధ జరగడం జరిగింది. 10వ రోజు శాంతి స్వరూపంగా అమ్మవారు అనుగ్రహించి సకల జీవుని అనుగ్రహించడం జరుగుతుంది. ఇక శత్రువధ అంటే బాహ్యాలు ఉండే ఆ రోజుల్లో రాక్షస సంహారం జరిగితే ఇప్పుడు మనలో ఉన్నటువంటి అంతఃశక్తులు కామ క్రోధ లోభ మోదహ మద మాత్సర్యం అనే 6 శత్రువు ఉన్నారు. ఈ యొక్క దుష్టగుణాన్ని సంహరించి అంటే అండిచి పెట్టి ఉండి అవి ప్రకోపించకుండా మనం ఆయుష్, ఆరోగ్యము, ఐశ్వర్యము, సుఖం, సంతోషంతో ఉండేట్లుగా అన్నీ అనుగ్రహించేట్లుగా అమ్మవారిని సాత్విక ప్రతిగా తీర్చిదిద్ది తమ సేవలో అనుగ్రహించి అమ్మ సేవలో మనం తరించేట్టుగా అనుగ్రహించే అనుగ్రహమూర్తి అమ్మ. కాబట్టి సర్వజీవులు క్షేమంగా ఉండాలని, వర్షాలు పడి పంటలు పండాలని, సర్వే జన సుఖినోభవంతో అందరూ క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈరోజు మనం పూర్ణాహుతి జరుపుకుంటూ ఉన్నాం. శ్రీ గురుభ్యో నమః. ఓం ప్రశాంత్. అమ్మవారి అలంకారం మన యొక్క అచలానంద ఆశ్రమంలో అంగరంగ వైభవంగా నవరాత్రి మహోత్సవాలు జరిగాయి. భక్తులు విశేషంగా రావడం జరిగింది. విశేషమైన అలంకారాలతో, విశేషమైన ప్రసాదాలతో ఈ కార్యక్రమం దిగ్వేగి అచలానంద స్వామివారి అనుగ్రహం ద్వారా గోవిందమ్మ వీరబ్రహ్మేంద్ర దివ్యాశీస్సులతో ఈ కార్యక్రమాలు శుభంగా జరిగాయి. శ్రీ గురుభ్యో నమః. ఈ 3 రోజులు 21, 22, 23 కూడా చండీయాగం జరిగింది. ప్రతిరోజు ఇక్కడ అన్నదానం జరుగుతుంది. పైన అన్నదానం షెడ్ జరుగుతుంది. ఆ షెడ్కు దాతల యొక్క సహకారాన్ని కోరుతూ ఉన్నాం. పేదవాళ్ళకి, అతిథులు, అభ్యాగతులకు భోజనం జరుగుతుంది. ఆశ్రమం ద్వారా 50 పిల్లలను చదివిస్తున్నాం. ఈ పిల్లలకి 6th నుండి బీటెక్ వరకు చదివిందిస్తున్నాం. కాబట్టి ఈ విద్య, తదితర సేవా కార్యక్రమాలు భక్తుల సహకారంతో జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ దిగ్విజయంగా భక్తుల సహకారం జరగాలని వీరబ్రహ్మేంద్ర స్వామిని, గోవిందమ్మని కోరుకుంటూ, రాజరాజేశ్వరి అమ్మవారిని ప్రార్థిస్తూ, అచలానంద స్వామివారి దివ్యానుగ్రహం అన్నీ సవ్యంగా జరగాలని ఆకాంక్షిస్తూ శ్రీ గురుభ్యో నమః. ఓం ప్రశాంత్.